స్వాగతం కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే దీనిపై షర్మిలా స్పందించారు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం కాదని పేర్కొన్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలని విలీనం చేయాలనుకుంటే రెండేళ్లుగా కింద మీద పడి పార్టీని ఎందుకు నడపాలన్నారు విలీనం చేయాలని ఆలోచన ఉంటే మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేయాలని విలీనం చేయాలనుకుంటే పార్టీ పెట్టకముందే నాకు ఎన్నో ఆఫర్లు ఉన్నాయని తెలిపారు షర్మిల అవన్నీ కాదని వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టింది విలీనం చేయడానికి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒక ఫోర్స్ లా తయారైందని వివరించారు తెలంగాణలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరు ఢిల్లీకి చెందిన ఒక సర్వే సంస్థ నలభై నాలుగు సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలిందని వెల్లడించారు ఇది నేను చేసిన సర్వే కాదు నాకు సంబంధం లేదు నలభై నాలుగు సీట్లలో నా ప్రభావం ఉంటే ఐదు సీట్లకో పది సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం నాకు లేదని పేర్కొన్నారు కాంగ్రెస్ కు లీడర్షిప్ ఉన్నా దాన్ని నిలుపుకునే సత్తా తెలంగాణ రాష్ట్రంలో లేదు కర్ణాటక కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసే వాళ్లు వివరించారు కర్ణాటకలో డీకే శివకుమార్ చాలా కష్టపడ్డారు అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందని వివరించారు వైఎస్ఆర్ ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నారు వైఎస్ఆర్ లా కష్టపడ్డాడు కాబట్టి కర్ణాటకలో అధికారంలో వచ్చాడని వెల్లడించారు షర్మిల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్